హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సౌదీ అరేబియా ఏరియా విషయంలో మాట్లాడుకుంటే మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేశంగా పిలువబడుతుంది, మరియు ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీస్లో ఇది కూడా ఒకటి. మరియు ఈ దేశాన్ని శాసించేది ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ ఫ్యామిలీస్. మరి ఈ ఫ్యామిలీల నుండి వచ్చిన ప్రతి వారు ప్రిన్సులు, ప్రిన్సెస్లు. మరి సౌదీ అరేబియా ప్రిన్సెస్ అయిన అమీరా యొక్క రాయల్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ప్రిన్సెస్ అమీరా, ఈమె సౌదీ అరేబియాకి ప్రిన్సెస్ గా ఎప్పుడు మారిందంటే 2008లో ఈమె ఎప్పుడైతే సౌదీ అరేబియాకి రాజకుమారుడిగా పిలువబడే ప్రిన్స్ అల్ వలీద్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సౌదీ అరేబియాకి ఈమె ప్రిన్సెస్ గా మారింది. అంతేకాకుండా సౌదీ అరేబియాలోని అత్యంత రిచెస్ట్ పర్సన్ గా ఇతను చెప్పుకుంటారు. కానీ 2013లో వీరు డివర్స్ అయిపోయారు. ఈమెని సౌదీ అరేబియాలోనే అత్యంత పవర్ఫుల్ మహిళగా కూడా చెప్పుకుంటారు. సౌదీ అరేబియా ప్రిన్సెస్ అయిన అమీరా 6 నవంబర్ 1983లో సౌదీ అరేబియా రాజధాని అయిన రియాజ్ లో జన్మించింది. సౌదీ అరేబియా ప్రిన్స్ తో ఆమె యొక్క పెళ్లి అయినప్పటి నుండి ఆమె ప్రపంచానికి ప్రిన్సెస్ అమీరాగా పరిచయమైంది. ఈమెని ప్రిన్సెస్ అమీరా అల్ తవీల్ అని పిలుస్తారు. కానీ ఈమె యొక్క పాత పేరు వేరేగా ఉంటుంది. ఆమె పేరు ప్రిన్స్ అమీరా బింత్ ఐదమ్ బిన్ నైఫ్ అల్ తవీల్ అల్ ఉతేబి. ప్రిన్సెస్ అమీరా తన మొదటి భర్తతో డివర్స్ అయిపోయిన తర్వాత యుఏఈ యొక్క బిలియనర్ అయిన ఖలీఫా బిన్ బుత్తి అల్ ముహరితో 2018లో పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లిలో ఒక ఘటన జరిగింది. ఆ పెళ్లి ప్యారిస్ లో జరిగింది. కానీ ఆ పెళ్లిలో కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. ఆ పెళ్లి ఫంక్షన్ లో ప్రిన్సెస్ యొక్క $1 మిలియన్ జ్యువెలరీ ప్యారిస్ లో దొంగిలించబడింది. మరి ఆ దొంగతనాన్ని ఎవరు చేశారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రిన్సెస్ అమీరా ఒక సోషల్ వర్కర్, అందుకే ఆమెని ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. తన మొదటి పెళ్లి తర్వాత నుండే తన హస్బెండ్ తో పాటు సమాజ సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. హస్బెండ్ నుండి డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆమె తన యొక్క సోషల్ సర్వీస్ ని చేస్తూనే ఉంది. ఆమె సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి ఇప్పటి వరకు 71 కంట్రీస్ ని విజిట్ చేసింది. ఆమె ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పోరాడుతుంది. యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రిన్స్ ఫిలిప్ తో కలిసి కూడా ప్రిన్సెస్ అమీరా అనేక సోషల్ వర్క్స్ చేస్తుంది. తాను చేసిన సోషల్ వర్క్ కారణంగా ఆమెకు అనేక అవార్డులు కూడా లభించాయి. దాంట్లో మెడల్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఫిలాంథ్రోఫీ అవార్డు కూడా ఆమెకు వచ్చింది. ప్రిన్సెస్ అమీరా కేవలం రాజకుమారే కాదు, ఆమె ఒక బిజినెస్ ఉమెన్ కూడా. ఈమె అల్ వలీల్ బిన్ తలాద్ ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్, అలాగే టైమ్ ఎంటర్టైన్మెంట్ కి చైర్పర్సన్ గా పనిచేస్తుంది. అందుకోసమే ఆమె ఎర్నింగ్ కూడా చాలా ఎక్కువగా చేస్తుంది. కానీ ఈమె యొక్క నెట్వర్క్ చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే ఈమె షాయి ఫ్యామిలీలోని భాగం. కానీ ఈమె యొక్క హస్బెండ్ అయిన ఖలీఫా బిన్ బుత్తి అల్ ముహరి యొక్క నెట్వర్త్ $2 బిలియన్, అంటే 16,000 కోట్ల రూపాయలు. ప్రిన్సెస్ అమీరా గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే, ఒకసారి ఆమె టీవీ షోలో కూడా కనిపించింది. ఆ టీవీ షో CNN కండక్ట్ చేసింది, మరియు ఆ షో పేరు టియర్స్ మార్గన్ టు నైట్. మరి సౌదీ అరేబియాకి రాజకుమారి అంటే ఆమె యొక్క ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఆమె యొక్క ఫోటోలో ఆమె ధరించిన డైమండ్ ఇయర్ రింగ్ కనిపించింది. దాని యొక్క ఖరీదు $40 మిలియన్, అంటే $260 కోట్ల రూపాయలు. ప్రిన్సెస్ అమీరా యొక్క కార్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆమె దగ్గర రోల్స్ రాయల్స్, దాని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 6 కోట్ల పైనే ఉంటుంది. అదే కాకుండా ఆడి R8, లాంబోర్గని, ఫెరారీ 458, ఇటాలియా రోల్స్ రాయల్స్ ఫ్యాంటమ్, మర్సిడీస్ ఎస్ క్లాస్, ఇవే కాకుండా ప్రిన్సెస్ అమీరా దగ్గర ఇంకా అనేక కార్లు ఉన్నాయి. చూసారు కదా, సౌదీ అరేబియా ప్రిన్సెస్ అయిన అమీరా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.